ఎడారి ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త 62వ వార్డులో జనతా కాలనీలో గల అచ్చెన్నాయుడు తోట ప్రాంతంలో విరాటగిరి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ఆలయం వద్ద రక్షణగోడ వర్షాలకు దెబ్బతిన ప్రాంతాన్ని పరిశీలించారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని సంఘ సభ్యుల కష్టాలను ప్రభుత్వ పరంగా వారికి అండగా ఉండేటకు ప్రయత్నం చేస్తానని తెలియచేయడం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు రావాడ అప్పారావు మాతృమూర్తి మరణించిన అచ్చియమ్మకి సంతాపం తెలియచేసి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని తెలియజేశారు. తదుపరి త్రినాథపురం గ్రామంలో గుండె సంబంధిత వ్యాధులకు మెడికల్ క్యాంపు ప్రారంభించి అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడడం జరిగింది. అడారి తులసీరావు చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఉచిత గుండె సంబంధిత వ్యాధుల పరీక్షా శిబిరంను ఏర్పాటు చేసి సంబంధిత వార్డు ముఖ్య నాయకులు సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది పేషెంట్లు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకొని ఉచితంగా గుండెకు సంబంధించిన పరీక్షలను చేయించుకున్నారు. త్రినాథపురానికి చెందిన క్రీడాకారిణి బి హర్షిత జాతీయ బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా వారికి అభినందన తెలియచేసి భవిష్యత్తులో కిక్ బాక్సింగ్ రంగంలో మరింత రాణించాలని తద్వారా దేశ ప్రతిష్టను గర్వంగా నిలుపుకునే విధంగా మీ ప్రతిభను చాటాలని ఆకాంక్షించి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్ తదితర వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, మహిళలు, యువత పాల్గొన్నారు. ఏం చేయాలి అతను? ఒకసారి చూడండి సార్, అలాగా ఒకసారి చూడండి సార్. క్యాంప్ పెట్టడం జరిగింది గతంలో 89లోని, అలాగే అటు 59లో కూడా పెట్టడం జరిగింది. మరి 58లో అలాగే ఎవరైతే ఇక్కడ పేషెంట్లు వస్తున్నారో ఐడెంటిఫై చేశారో వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ అయితే ఆరోగ్య సేవలు చేయించడం లేదా మా ట్రస్ట్ ద్వారా ఏమైనా చేయగలిగితే ఆడారి తులసిలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులు కంటిన్యూస్గా కొనసాగుతాయి. ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎందుకు ఇంపార్టెన్స్ ఎక్కువ అంటే కొద్దిగా పొల్యూషన్ అది ఎక్కువ ఉండడం వల్ల అనారోగ్యం ఎక్కువ ఉంది. దీన్ని ఉద్దేశించుకునే ఐ క్యాంప్స్ కానీ, కార్డియాలజీ క్యాంప్స్ కానీ, జనరల్ మెడిసిన్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. రానున్న కాలంలో కూడా స్కిన్కి సంబంధించి కూడా ఇక్కడ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి వార్డులోని కూడా. ఇక్కడ ఏదైతే పారిశ్రామిక ప్రాంతంలో జనాలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా ఈ క్యాంప్స్ అన్ని కూడా కండక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్.